గత నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో 5 చోట్ల రీపోలింగ్ జరగనుంది. వేర్వేరు కారణాలతో జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా 3 జిల్లాల్లోని 5 పోలింగ్ కేంద్ర రీపోలింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 చోట మళ్లీ పోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ పార్లమెంట్లకు సంబంధించి 94వ పోలింగ్ బూత్ లో, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ పరిధిలో 244 పోలింగ్ స్టేషన్లు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని 247 పోలింగ్ స్టేషన్ పరిధిలో అసెంబ్లీ పార్లమెంట్ కు రీపోలింగ్ జరగనుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపాలెం 41వ నెంబర్ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన అటకానితిప్పలోని 197వ పోలింగ్ స్టేషన్లో కేవలం పార్లమెంట్ స్థానానికి సంబంధించి రీపోలింగ్ జరగనుంది. గత తప్పిదాలు దొరలకుండా ఈసారి పోలింగ్ సజావుగా సాగేందుకు అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో టెంట్లు, ఇతర మౌలిక వసతులైన త్రాగునీరు తదితర ఏర్పాట్లను పూర్తి చేశామని, బందోబస్తుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రీపోలింగ్ జరిగే 5 పోలింగ్ కేంద్రాల పరిధిలో 5 ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. కేసనపల్లి బూత్ లో 956 మంది ఓటర్లు, నల్ల చెరువు బూత్ లో 1376 మంది, కలనూతలలో 1070 మంది, ఇసుకపాలెంలో 1084 మంది ఓటర్లు, అటకానితిప్ప బూత్ లో 578 మంది ఓటర్లు, మొత్తం 5064 మంది ఓటర్లు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1200 మంది భద్రతా సిబ్బందిని పోలింగ్ కోసం వినియోగిస్తున్నట్లు ఈసీ తెలిపారు.